హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎలాన్ మస్క్ తన బిలియన్లను ఎలా ఖర్చు చేస్తాడు అన్న విషయాన్ని తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రస్తుతం ఎలాన్ మస్క్ యొక్క నెట్వర్త్ అనేది 190.5 బిలియన్ డాలర్స్గా ఉంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఎలాన్ మస్క్ 2వ స్థానంలో ఉన్నాడు. ఒక వ్యక్తి యొక్క ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది. మరి ఎలాన్ మస్క్ తన బిలియన్స్ని ఎలా ఖర్చు చేస్తాడో తెలుసుకుందాం. ఎలాన్కి కార్స్ అంటే ఎంతో ఇష్టం. అందుకే అతడు న్యూ మోడల్ లగ్జరీ కార్సే కాకుండా వింటేజ్ కార్స్ని కూడా కొంటూ ఉంటాడు. ఇక ఎలాన్ మస్క్ యొక్క కార్ కలెక్షన్ని చూసినట్లయితే 1920 యొక్క ఫోర్డ్ మోడల్ కార్ ఉంది. దీనితో పాటే 1967కి సంబంధించినటువంటి ఒక జాగ్వార్ మోడల్ కార్ కూడా ఉంది. చిన్నప్పటి నుండి ఎలాన్కి ఈ కార్ అంటే ఎంతో ఇష్టం. అందుకే తన మొట్టమొదటి శాలరీతో ఎలాన్ ఈ కార్ని కొనుక్కున్నాడు. దీనితో పాటే 1976కి సంబంధించినటువంటి లోటస్ కార్ కూడా ఉంది. ఈ కార్ నే జేమ్స్ బాండ్ సినిమాలో చూడవచ్చు. సినిమాలో చూసినట్లయితే ఈ కార్ నీటిలోకి వెళ్లగానే ఒక సబ్ మెరీన్ లా మారుతుంది. అందుకే ఎలాన్ మస్క్ కి ఈ కార్ అంటే చిన్నప్పటి నుండి ఎంతో ఇష్టం. ఇక చిన్నప్పుడే అతడు అనుకున్నాడు పెద్దయ్యాక ఎలాగైనా ఈ కార్ ని కొనుక్కోవాలని. ఇక 2013 లో దీనిని వేలం వేసినప్పుడు ఎలాన్ మస్క్ 1 మిలియన్ డాలర్ కి కొనుక్కున్నాడు. కానీ అది కొన్న తర్వాత తెలిసింది నిజంగా అది నీటిలో సబ్ మెరీన్ లా మారదని. ఇక ఈ కార్నే ఎలాన్ మస్క్ అలా చేయాలనుకున్నాడు. త్వరలోనే మనం ఆ న్యూస్ కూడా వినవచ్చు. ఇక కార్ కలెక్షన్ కి సంబంధించి 1978 యొక్క BMW 320i, BMW Hemen, 1997 కి సంబంధించినటువంటి మెగ్లరన్ F కూడా ఉన్నాయి. వీటితో పాటే ఎలాన్ మస్క్ దగ్గర టెస్లా యొక్క రోడెస్టర్ కూడా ఉంది. చాలా రోజులు ఉపయోగించిన తర్వాత 2018 లో ఎలాన్ మస్క్ ఈ కార్ ని SpaceX రాకెట్ ద్వారా స్పేస్ లోకి పంపించాడు. ఇంతే కాకుండా ఎలాన్ మస్క్ దగ్గర ఆడి Q7, పోర్ష్ 911 టర్బో, టెస్లా మోడల్ S, టెస్లా సైబర్ ట్రక్ వంటి ఎన్నో కార్స్ ఉన్నాయి. ఇక ఎలాన్ మస్క్ యొక్క ప్రాపర్టీస్ విషయానికొస్తే ప్రస్తుతం ఇతడు రెంట్ హౌస్ లోనే నివసిస్తున్నాడు. అదేంటి, ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరైనటువంటి ఎలాన్ మస్క్ రెంట్ హౌస్ లో ఉండటం ఏంటి అని అనుకుంటున్నారా? అంతకుముందు ఇతనికి చాలా ఖరీదైన సొంత ఇల్లు ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల ఇతడు అన్ని ప్రాపర్టీస్ ని అమ్మేశాడు. ఆ విషయాన్నే ఇతడు 2020లో ట్విట్టర్ ద్వారా కూడా తెలియజేశాడు. ఇక ప్రస్తుతం ఇతడికి SpaceX నుండి రెంట్ కి తీసుకున్నటువంటి ఒక చిన్న ప్రైమరీ హోమ్ ఉంది. అది ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఈ ఇంటిని అవసరమైతే ట్రాన్స్పోర్ట్ ద్వారా వేరే ప్రాంతానికి కూడా తీసుకుని వెళ్ళవచ్చు. ఈ ఇంటిని చూస్తే ఇది ఎలాన్ మస్క్ యొక్క ఇల్లు అంటే ఎవరు నమ్మరు. కానీ ఎలాన్ మస్క్ ఈ ఇంట్లో ఉండటానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటాడు. ఇక అంతకుముందు ఇతనికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నప్పుడు కూడా ఇతడు పనిచేస్తూ ఎక్కువగా ఆఫీస్ లోనే ఉండేవాడు. ఇదే విషయాన్ని అతడు ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపాడు. చాలా సేపు తన ఫ్యాక్టరీలో పనిచేసి అక్కడే ఉన్నటువంటి ఒక చిన్న సోఫాలో పడుకునేవాడని. ఇక ఎలాన్ మస్క్ దగ్గర 2 ప్రైవేట్ జెట్స్ కూడా ఉన్నాయి. ఒక కంపెనీ నుండి మరొక కంపెనీకి వెళ్లడానికి ఎలాన్ మస్క్ వీటిని ఉపయోగిస్తూ ఉంటాడు. ఈ ప్రైవేట్ జెట్ లో ఒకేసారి 17 మంది ప్రయాణం చేయవచ్చు. ఈ ఫ్లైట్ లో ఉండేటువంటి సీట్స్ అనేవి కావాలనుకుంటే బెడ్స్ గా కూడా మార్చుకోవచ్చు. ఈ జెట్ యొక్క ధర 65 మిలియన్ డాలర్స్. ఇలా ఎలాన్ మస్క్ తన యొక్క బిలియన్స్ ని ఖర్చు చేస్తూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.